దువ్వూరు మండలం కానగూడూరు గ్రామానికి చెందిన టీడీపీ యూత్ లీడర్ మల్లేష్ యాదవ్ ఇటీవల అనారోగ్యం వల్ల హైదరాబాద్ లోని మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్లో చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న మైదాకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అండ్ మాజీ టీడీపీ చైర్మన్ పొట్ట సుధాకర్ యాదవ్ మల్లేష్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. యోగక్షేమాలు తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ బోరెడ్డి వెంకటరమణారెడ్డి, మిల్లు శ్రీను, సంజీవ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సురేష్, శేషయ్య, వడ్లని రమణ, తాహర్ హుస్సేన్, అందే శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో చెప్పెట్నా ఇక మనవాడు వచ్చాడు పదని ఇన్ని గంటలకు వచ్చాను దారిలో వచ్చాను ఒక రాత్రి బయలుదేరి ఇడ నాకు నంద్యాల నుంచి కర్నూలు నుంచి కదా ఫోన్ చేసింది నంద్యాల నుంచి ఫోన్ చేసిండు మీరు బయలుదేరినంటే పదని ఫ్యాన్ కొద్దిగా అడ్రస్ కూడా చెప్పి ఆడింది మన ఆసుపత్రి కూడా ఈ బైపాస్ కార్డు ఒకేసారి ఫోన్ చేయలేదు సార్. వచ్చానని చెప్పినా నువ్వు ఎన్ని గంటలు కంటే పుట్టిన 5 గంటలకు 6 గంటలకు వచ్చాయని కూడా చెప్పావు. అసలు యాక్సిడెంట్ అది రాకూడదు. యాక్సిడెంట్ వస్తే ఏమైందంటే ఏమన్నా హార్ట్ వచ్చే వాళ్ళు